శ్రీకాకుళం జిల్లాలో విధి నిర్వహణలో ఆర్టీసీ గ్యారేజ్ రెగ్యులర్ మెకానిక్ మృతి చెందాడు. పాలకొండ ఆర్టీసీ డిపోలో డిపోకు చేరిన బస్సుల కండిషన్ను బస్సు దిగువ భాగంలో ఉండి మెకానిక్ కొచ్చర్ల జోగారు పరిశీలిస్తున్నారు. ఈ సమయంలో బస్సును ఒప్పంద డ్రైవర్ కదిలించడంతో మెకానిక్ బస్సు వెనుక చక్రాల కింద పడి మరణించారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జోగారావు మరణించారని కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. డ్యూటీ చేస్తుండగా బండి ఎవరు తీశారు? డ్రైవర్ ఎలా తీసేస్తారు? అదే కనుక్కోవాలి. ఏటో కనుక్కుంటారు మీరు? కనుక్కోకంటే వెళ్ళిపోయా మీరు? అంటే పోతే అక్కనే కదా పోయాను, మీకేమైనా అవును. మీ ఫ్యామిలీ బాగుంది కదండి, మేము కదా రోడ్లు పడ్డాము, తండ్రులైనా రాలయ్యారు, బాధ బాధించేటమ్మా బాధ్యులు ఏటమ్మా యాక్షన్ తీసుకున్నది? ఏదో చేశారమ్మా అక్కడ రిపేర్ నువ్వు కింద చేస్తుండగా మీరు బండి తీసేస్తారు, ఏది ఎలా సార్ చేస్తారు? కింద అతనికి కదా చెప్పాలి, ఏమైందని అతనికి చెప్తే కదా తీయగలుగుతారు. ఎలా సార్ తీసేస్తారు? వీళ్ళు ఏదో చేశారు, మీరు ఉన్నారు అందులో, మా మొదటి ముద్ద మీరే, అందుకే పరిగెట్టి వెళ్ళిపోయారు మీరు. కనీసం నాకు ఏమమ్మా ఏడుస్తారు అని అడిగారా? ఎక్కడ సార్ వెళ్ళారు మరి మీరు? డిఎం కదా, ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళారు ఏటమ్మా వెళ్ళారు? మీరేదో చేస్తారు సార్, అందుకో కట్టిపుచ్చుకోవడానికి మీరు వెళ్ళిపోయారు ముందు. మీరు బాధలో ఉంటారు, మీకు అలా అనిపిస్తుంది? లేదు సార్, బాధల్లో కాదు. మీరు కింద ఉంటారు, నేను డ్రైవ్ చేసి వెళ్ళిపోతానా? చెప్పింది నాన్న భర్తతో మేము పోదాం, నేనైతే ఊరుకోను సార్. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. లేదు డిఎం గారు రావాలి, శవం అయితే తీసుకెళ్తాను, ఉంటారు, నేను ఉంటాను ఇక్కడ. అక్కడ రాలేదు, తీసుకెళ్ళకండి, అతను తీసుకుంటాం, నేను ఇక్కడే చచ్చిపోతాను. మేము ముగ్గురు చచ్చిపోతాము, మా ఆయనతో సహా మేము పోయామనుకోండి. మీరైతే నాకు ఏం చేస్తున్నారు సార్? డిఎం రావాలి, మరి నా భర్తనైతే తీసుకెళ్ళకండి. మీరు తీసుకెళ్ళారా మీ ముందు ఎక్కడే చచ్చిపోతారు, మీరు ఎవరు వచ్చినా సరే. తల్లి ముగ్గురు మీకు పెట్రోల్ పోసుకుంటున్నాం, మీరైతే తీసుకెళ్ళకండి, డిఎం రావాలి. ఎందుకైనా జరిగిందో తెలియదు, ఇదేదో చేశారండి, అదైతే చేశారు, అది మాత్రం కరెక్ట్. మీరు ఏ దర్యాప్తులు చేస్తారో ఏం చేస్తారో నా భర్త పోయారు, లేదంటే డిఎం ఏదో సమాధానం చెప్పాలి. నా భర్తతో పాటు ఇది ఎవరు చేశారో అతనికి చంపియండి, నాకు ఏ కేసు పోతే ఏ పోతుంది, మీరు వెళ్ళిపోతుంది, నాకు అదే న్యాయం కావాలి. లేదు నా భర్తను తెచ్చింది, నేనైతే తీసుకెళ్ళలేదు, శవం అయితే మీరు తీసుకెళ్ళకండి, ఎవరు రావాలి డిఎం అక్కడికి. ఏది లేదండి, నాకు డిఎం రావాలి, సమాధానం చెప్తారు చేసేస్తాను, మీరు ఎన్ని చెప్పండి, నేను నమ్మను సార్. మీరేం లేదు, ఎంతసేపు అమ్మ ఇక్కడికి వచ్చి నేను ఏడ్చాను చూసారు కదా, కనీసం రావాలి కదా, మానేజర్ ఎత్తలేదా? ఏదొచ్చారు, ఎవరు కల్పించారు? మీరు కల్పించారా? పోయేది రా భర్త, మీ చేసింది మీరు, మీకు కనిపిస్తే ఎలాగవుతుందమ్మా? లేదు నేనైతే తీసుకెళ్ళలేము సార్. మేము చూస్తాం, ఆయన మా బ్రదర్ మరి.